కన్నకమ్మనైనా అందరూ మెచ్చిన లక్ష్మీ వెంకటేశ్వరుల జాతర కుందుర్పి గ్రామంలో జాతర అరే కుందుర్పి గ్రామంలో జాతర బల బల జాతర లక్ష్మీ వెంకటేశ్వరుని జాతర ప్రతి ఏటా జరిగేది దివ్యమైన జాతర జనమంతా కలిసేటి రమ్యమైన జాతర ఎన్నెన్నో మొక్కులతో జనులు కలిసి వచ్చినంట కుందుర్పి గ్రామంలో జాతర బలే జాతర పచ్చనైన తోరణాలు కట్టినారు ఊరి పెద్దలంతా కలిసి పూజలే చేసినారు ఊరంతా పచ్చనైన తోరణాలు కట్టినారు ఊరి పెద్దలంతా కలిసి పూజలే చేసినారు చేయి చేయి కలిపినారు రథమునే లాగినారు గోవింద నామస్మరణ మారు మోగే వీధులంట చిన్న పెద్దలంతా కలిసి చిందులేసి ఆడినారు కుందుర్పి గ్రామంలో జాతర బల జాతర లక్ష్మీ వెంకటేశ్వరుని జాతర అరే కుందుర్పి గ్రామంలో జాతర బల బల జాతర లక్ష్మీ వెంకటేశ్వరుని జాతర ఘనమైన చరిత గల్ల కుందుర్పి జాతర వేలాదిగా భక్తులు తరలివచ్చే జాతర ఘనమైన చరిత గల్ల కుందుర్పి జాతర వేలాదిగా భక్తులు తరలివచ్చే జాతర భక్తి శ్రద్ధలతోటి జరిగేటి జాతర ముక్తినిచ్చే లక్ష్మీ వెంకటేశ్వరుని జాతర కనులారా చూడాలి వేడుకైన జాతర కుందుర్పి గ్రామంలో జాతర ఆడపడుచులందరూ పూలు పళ్ళు అర్పించి చల్లంగా చూడమని పూజలే చేసినారు ఆడపడుచులందరూ పూలు పళ్ళు అర్పించి చల్లంగా చూడమని పూజలే చేసినారు ఊరంతా సంబరాలు ఉట్లమాన ఉత్సవాలు శాస్త్రీయ నృత్యాలు జానపదుల ఆటలెన్నో అంగరంగ వైభవంగా జరిగేటి జాతర కుందుర్పి గ్రామంలో జాతర బలే జాతర ప్రతి ఏటా జరిగేటి దివ్యమైన జాతర జనమంతా కలిసేటి రమ్యమైన జాతర ఎన్నెన్నో మొక్కులతో జనులు కలిసి వచ్చానంట కుందుర్పి గ్రామంలో జాతర బలే జాతర అరే కుందుర్పి గ్రామంలో జాతర బల బల జాతర లక్ష్మీ వెంకటేశ్వరుని జాతర కుందుర్పి గ్రామంలో జాతర లక్ష్మీ వెంకటేశ్వరుని జాతర
కన్న కమ్మనైనా అందరూ మెచ్చిన మంచు కన్న చెల్లనైనా చక్కనైనదమ్మా మా ఊరు ఎంత గొప్పగున్నది మా ఊరు ఎంత గొప్పనైనదమ్మా మా ఊరు ఎంత చక్కనైనదమ్మా మా ఊరు ఎంత గొప్పగున్నది మా ఊరు ఎంత గొప్పనైనదమ్మా మా ఊరు మనసులో గుర్తుకొచ్చే నన్ను గన్నా నా ఊరు ఏ దేశం వెళ్ళినా కానీ ఎందుకు కాలిడినా కానీ మనసులో గుర్తుకొచ్చే నన్ను గన్నా నా ఊరు ఎంత కమ్మనైనదమ్మ మా ఊరు ఏనాడు మరపు రాదు మా ఊరు ఏనాడు మరపు రాదు మా ఊరు ఎంత చక్కనైనదమ్మ మా ఊరు గొప్పగున్నది మా ఊరు ఎంత గొప్పనైనదమ్మ మా ఊరు అనంతపురం జిల్లా కుందరు మండలము పెసరపల్లి గ్రామము శ్రీ అహోబళ నరసింహస్వామి గుడికట్ట అక్కంగారుల దేవస్థానము చెందిన ఆరుమేట్ల అన్నదమ్ములు ఒకటో మేటి నల్గామయ్య రెండో మేటి ఎరగామయ్య మూడో మేటి కొడకామయ్య నాలుగో మేటి రంగచంద్రము కామయ్య ఐదో మేటి పనచంద్రమేటి చెలికామయ్య ఆరో మేటి గుడిపాపయ్య మేటి ఆరో అన్నదమ్ములు కలిసి అక్కంగారులు అహోబళ నరసింహస్వామి దేవస్థానం ప్రతి ఉగాది పండుగ మధ్య పండుగ నాడు అక్కంగారులు బాణకాలు జాతర ఇక్కడ అంతా భక్తులంతా వచ్చి ఇదంతా అన్నదాన కార్యక్రమం బాణకాల కార్యక్రమం నిర్వహిస్తారు. తీర్థ ప్రసాదాలు స్నానక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఎల్లరూ అన్నదమ్ములు ఎందరూ చేరి ఐకమత్యంగా క్రీడా పూజా కార్యక్రమంలో నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. ఇది అందరూ ఏకంగా వచ్చి ఒకే భక్తితోన అందరూ ఒకేసారి వచ్చి అక్కంగారులు కలిసి చేసుకొని అంత భక్తిని చాటు చేసుకుంటున్నారు విడివిడిగా కాకుండా చెప్పబాయం అని చెప్పేది చెప్పు. పెసరపల్లి గ్రామదల్లి అహోబళ నరసింహస్వామి ಬಹಳ ವಿಶಿಷ್ಟವಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಒಂದು ಪೂಜಾ ವಿಧಾನವನ್ನು ಇಲ್ಲಿ ನೆರವೇರಿಸಲಾಗುತ್ತೆ. ಮುಖ್ಯವಾಗಿ ಅಮಾವಾಸ್ಯೆಯ ದಿನ ಉಗಾದಿಯ ಹಿಂದಿನ ಅಮಾವಾಸ್ಯೆಯ ದಿನ ವಿಶೇಷವಾದ ಪೂಜೆಯನ್ನು ರಾತ್ರಿ ಇಡೀ ರಾತ್ರಿ ಪೂಜೆಯನ್ನು ಮಾಡಿ ಬೆಳಗಿನ ಜಾವ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ನೆರವೇರಿಸಲಾಗುತ್ತೆ. ಅದಾದ ನಂತರದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಉಗಾದಿಯ ಎರಡನೇ ದಿನ ಏನು ನಾವು ಎರಡನೇ ದಿನ ಅನ್ನು ಕಾಣ್ತೇವೆ ಆ ಎರಡನೇ ದಿನ ದಸರಹಳ್ಳಿಯ ಅಕ್ಕಂಗಾರ್ಲು ಅನ್ನುವಂತಹ ವಿಶೇಷವಾದ ದೇವತೆ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯುತ್ತೆ. ಇದಕ್ಕೆ ಬಹಳ ವಿಶೇಷವಾಗಿ ಆ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಅಹೋಬಳ ನರಸಿಂಹಸ್ವಾಮಿಗೆ ನಡ್ಕೊಳ್ತಕ್ಕಂತಹ ಏಳು ಮನೆಗಳ ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರೆಲ್ಲರೂ ಸೇರಿ ಅದರ ಜೊತೆಗೆ ಎಲ್ಲ ಊರಿನ ಬೇರೆ ಬೇರೆ ಅವರು ಸಹ ಬಿಂದಿಗೆಗಳ ಒಂದು ವಿಶೇಷವಾದ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಬೇರೆ ಬೇರೆ ಊರುಗಳಿಂದ ಬಂದು ಮಾಡ್ತಾರೆ. ಆದರೆ ಇಲ್ಲಿ ಕೇವಲ ಅಹೋಬಳ ಸ್ವಾಮಿ ಮನೆತನದವರು ಮಾತ್ರನೇ ಮಾಡ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥದ್ದು ಬಹಳ ವಿಶೇಷ. ಬೇರೆಯವರು ಭಕ್ತರಿರ್ಬೋದು, ಆದರೆ ಬಿಂದಿಗೆ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮಾಡ್ತಕ್ಕಂಥವ್ರು ಕೇವಲ ಈ ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರ ಮನೆಗಳಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟವರು, ನೆಂಟರಿಷ್ಟರ ಸಂಬಂಧಪಟ್ಟಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಮತ್ತು ಈ
ಸಂಬಂಧಪಟ್ಟವರು ಅವರಿಗೆ ಆಗಿರ್ತಾರೆ ಹೊರತು ಮತ್ತೆ ಯಾರೂ ಇಲ್ಲ. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇಡೀ ದಿನ ಬೆಳಿಗ್ಗೆ ನೀರನ್ನು ತಂದು ಪವಿತ್ರವಾದ ನೀರನ್ನು ತಂದು ಪವಿತ್ರ ಗಂಗಾ ಪೂಜೆಯನ್ನು ಮಾಡಿ ಗಂಗಾ ಪೂಜೆ ನಂತರದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಆ ಗಂಗೆಯನ್ನು ತಂದಿರತಕ್ಕಂಥ ಗಂಗೆಗೆ ಎಲ್ಲದ ಪಾನಕವನ್ನು ಮಾಡುವುದರ ಮೂಲಕ ಆ ಬಿಂದಿಗೆಗಳನ್ನು ವಿಶೇಷವಾಗಿ ಅಲಂಕಾರ ಮಾಡಿಕೊಂಡು ಎಲ್ಲರೂ ತಮ್ಮ ತಮ್ಮ ಚೈತನ್ಯಕ್ಕೆ ತಕ್ಕಂತೆ ವಿಭಿನ್ನವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಹೊಸ ಹೊಸ ವಿಧಾನಗಳಲ್ಲಿ ಹೂವನ್ನು ಅಲಂಕರಿಸಿ ಆ ಬಿಂದಿಗೆಗಳನ್ನು ತರ್ತಾರೆ. ಆ ಬಿಂದಿಗೆಗಳನ್ನು ತಂದು ಈ ನಿಲುವುಗಂಬಗಳು ಅಂತಕ್ಕಂತಹ ರೀತಿಯ ಕಂಬಗಳೇನಿದ್ದಾವೆ ಅದರಲ್ಲಿ ತೂಗಾಡುವಂತಹ ಅಕ್ಕಮ್ಮ ದೇವಿಗಳ ಒಂದು ಪೂಜೆಗೆ ಅಲ್ಲಿ ಕಳಸವನ್ನು ಪೂಜೆ ಮಾಡಿ ಆ ಕಳಸಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಸಹ ಆ ಒಂದು ಪಾನಕವನ್ನು ತಂದು ನೈವೇದ್ಯವನ್ನು ಮಾಡಿದಂತಹ ರೀತಿಯಲ್ಲಿ ಆ ತೆಂಗಿನಕಾಯನ್ನು ಹೊಡೆದು ನಂತರ ಎಲ್ಲರಿಗೂ ಸಹ ಆ ಒಂದು ವಿಶೇಷವಾದ ತೀರ್ಪನ್ನು ಎಲ್ಲರಿಗೂ ಹಂಚುತ್ತಾರೆ. ಹಾಗೆಯೇ ಈ ಆ ಓಬಳ ಕಟ್ಟೆ ಹತ್ರ ಬಹಳಷ್ಟು ಜನ ಅನ್ನದಾನವನ್ನು ಮಾಡ್ತಾರೆ, ಅನ್ನ ಸಂತರ್ಪಣೆಗಳನ್ನು ಮಾಡ್ತಾರೆ, ಹಾಗೆ ಪಾನಕದ ಸಂತರ್ಪಣೆಯನ್ನು ಸಹ ಮಾಡ್ತಾರೆ. ಇದು ಈ ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ ಸುಮಾರು 17 ಹಳ್ಳಿಗಳಿಗೆ ಬಹಳ ವಿಶಿಷ್ಟವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಕಾರ್ಯಕ್ರಮವಾಗಿ ಕಂಡು ಬರುತ್ತೆ ಅನ್ನೋದು ಬಹಳ ವಿಶಿಷ್ಟ. ಕರ್ನಾಟಕ ಆಂಧ್ರ ಸೇರಿದಂತೆ ಒಟ್ಟಾರೆ ಅಹೋಬಳ ನರಸಿಂಹಸ್ವಾಮಿಯ ಪೂಜೆಗೆ ಒಳಗೊಳ್ಳುವಂತಹ ಅಣ್ಣ ತಮ್ಮಂದರು ಮತ್ತು ನೆಂಟರು ಮಾತ್ರನೇ ಇಲ್ಲಿ ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ. ಆದರೆ ಭಕ್ತರು ಎಲ್ಲ ಜನಾಂಗದವರು ಸಹ ಬಂದು ಪೂಜೆಯನ್ನು ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಗಮನಿಸ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. ರೈಟ್. ತೀರ್ಥ ಪ್ರಸಾದರು ಕಾರಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಎಲ್ಲರೂ ಅನ್ನದಮ್ಮಲು ಎಲ್ಲರೂ ಸೇರಿ ಐಕಮತ್ಯಂಗಾ ಕ್ರೀಡಾ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ನಿರ್ವಹಿಸೋದು ಚಾಲಾ ಸಂತೋಷಕರಂಗ ಉಂದಿ. ಇಲ್ಲಿ ಅಂದರೂ ಏಕಂಗ ವಚ್ಚಿ ಒಕೇ ಭಕ್ತಿತೋನ ಅಂದರೂ ಒಕೇಸಾರಿ ವಚ್ಚಿ ಅಕ್ಕಂಗಾರ್ಲು ಕಳಿಸಿ ಚೇಸ್ಕೊನಿ ಅಂತ ಭಕ್ತಿನಿ ಚಾಟ ಚೇಸ್ಕೊಂಡುಂಡರು ಬಿಡಿಬಿಡಿಗಾ ಕಾಕುನ್ನಟ್ಲ ಜರುಗುತ್ತಾ ಉಂದಿ. ಇಂತಕಾಲ ಮಾ ಅನ್ನದಮ್ಮಲು ಅಂದರೂ ಸಹಕರಿಸಿನಂದಕ್ಕೆ ಮಾಕೆಂತ ಸಂತೋಷಂಗ ಉಂದಿ.